అందరికీ నమస్కారం తులారాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు తులరాశివారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతగా క్షీణించదు మీ విద్యా అవకాశాలకు సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏకాగ్రతతో చదవండి పరిధ్యానం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది మీరు ఉద్యోగం కోసం కొత్త నగరానికి ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది సరైన క్రమశిక్షణను అనుసరించే వ్యక్తులు లేదా విద్యార్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ ప్రేమ సంబంధం అనుకూలంగా ఉంటుంది వివాహితులు వారి జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు కుటుంబ జీవితంలో కూడా ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి ఉన్నత సహాయాన్ని కూడా పొందుతారు యువత ఈ నెలను ప్రశాంతంగా గడపాలి మీరు మార్కెటింగ్ సంబంధిత పని నుండి లాభం పొందుతారు బహుళజాతి కంపెనీల్లో పనిచేసేవారు బీమా మరియు ఇతర ప్రదేశాలలో పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు మీ బంధువులలో మీకు భిన్నమైన కీర్తి ఉంటుంది ఈ నెల మీరు చాలా సంయమనంతో మరియు సానుకూలంగా ఉండాలి అకస్మాత్తుగా వేడి మరియు చల్లని వాతావరణంలోకి వెళ్లడం మానుకోండి రెండవ మరియు నాల్గవ వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి కుటుంబ జీవితం తులారాశివారికి ఈ మాసంలో కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నాల్గవ ఇంటికి అధిపతి అయిన శని ఐదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీనివల్ల కుటుంబ సభ్యుల ఆదాయాలలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది సభ్యుల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది కుటుంబ సభ్యులు విజయం సాధించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లో రాహు బుధులతో కలిసి సంచారం చేస్తున్నాడు ఇది కుటుంబ బంధువుల మధ్య తగాదాలు వాదనలకు దారితీస్తుంది విషయాలు తీవ్రమయ్యే ముందు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి నిర్దిష్ట సమయపాలనలో కోర్టు కేసులు తలెత్తవచ్చు మే పదినా బుధుడు ఏడవ ఇంటిలో సంచరిస్తాడు ఇబ్బందులు తగ్గుతాయి తోబుట్టువుల ప్రవర్తన మంచిగా ఉంటుంది వివిధ పరిస్థితులలో మీకు మద్దతు ఉంటుంది మీకు సహాయం కోసం ఎల్లప్పుడూ సహాయహస్తం సిద్ధంగా ఉంటుంది తోబుట్టువులతో సంబంధం క్రమంగా స్థిరంగా మారుతుంది ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు మూడవ వారంలో మీరు మీ కుటుంబం గురించి ఆందోళన చెందుతారు వృత్తి ఉద్యోగాలు తులారాసివారికి వృత్తిపరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది శని ఐదవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు ఏడవ ఇంటిపై దృష్టి ఉంటుంది మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ నెలలో అవకాశం లభిస్తుంది దీనిని స్వీకరించడం ద్వారా మీరు ఉద్యోగ మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు నిరుద్యోగులకు ఈ నెలలో కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి ఆరవ ఇంటిలో కుజుడు రాహువు మరియు బుధుడు ఉండటం వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీకు వ్యతిరేకంగా కొత్త ఉపాయాలను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి దాని గురించి జాగ్రత్తగా ఉండండి మీ కెరీర్ మార్గంలో ఏర్పడే అడ్డంకులను నివారించండి సరైన దృష్టితో మీ పనిని మెరుగుపరుచుకోండి నెల రెండవ భాగంలో విషయాలు నెమ్మదిగా స్థిరపడతాయి వ్యాపారం తులారాశివారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారస్తులకు విజయ అవకాశాలు కూడా ఉన్నాయి ఏడవ ఇంటిలో సూర్యుడు ఉన్నత స్థానంలో ఉండటం వలన వ్యాపారాలు మరియు ప్రభుత్వ రంగాలకు వివిధ రకాల ఫలితాలు వస్తాయి మీ వ్యాపారంలో సరైన విజయాన్ని సాధింస్తారు ఏడవ ఇంటిపై శని యొక్క తృతీయ దృష్టి కాలానుగుణంగా వివిధ న్యాయపోరాటాలకు దారితీస్తుంది ఈ సమస్యలు క్రమంగా పరిష్కరించబడతాయి మే పదిన బుధుడు మీ వ్యాపారంలో ఏర్పడే అడ్డంకులను తొలగించడంలో కీలక పాత్ర పోషించడానికి మేషరాశిలోని ఏడవ ఇంటికి వస్తాడు అవి మంచి మార్గంలో నడుస్తాయి ఆన్లైన్ ఇకామర్స్లో పాల్గొన్న వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు ఈ నెలలో మీరు ఆకస్మిక ప్రయాణానికి కూడా వెళ్లవలసి ఉంటుంది కానీ మీరు దాని నుండి కూడా ప్రయోజనం పొందుతారు ఆర్థిక స్థితి తులారాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే శని ఐదవ ఇంట్లో కూర్చుని ఏడవ పదకొండవ మరియు రెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది తద్వారా ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఆదాయస్థాయి పెరుగుతుంది సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఈ నెలలో డబ్బును స్వీకరించడం ప్రారంభిస్తారు అయితే కుజుడు రాహువు బుధుడు ఆరవ ఇంట్లోనూ బృహస్పతి ఎనిమిదో ఇంట్లోనూ కేతువు పన్నెండవ ఇంట్లోనూ ఉండటం వల్ల ఆదాయం పెరగడంతో పాటు అంతకు మించి ఖర్చులు కూడా పెరుగుతాయి ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు సంచరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి మీరు వివిధ ఆనందాల కోసం రహస్యంగా కొంత ఖర్చు చేయవచ్చు మీరు అలాంటి ఖర్చులను అరకట్టాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు మీరు మాత్రమే సానుకూలంగా ముందుకు సాగగలరు కాబట్టి ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండండి దానికోసం సమయానుకూలమైన ప్రయత్నాలు చేయండి మెటల్ ఇనుము మరియు యంత్రాలకు సంబంధించిన స్టాక్లలో పెట్టుబడులు మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఆరోగ్యం తులారాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఓడిదుడుకులతో నిండి ఉంటుంది శుక్రగ్రహం సూర్యునితో ఏడవ ఇంటిలో కూర్చుని శని ఐదవ ఇంటిలో కూర్చుని వీక్షణలు కారణంగా వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి అలాగే ఆరవ ఇంట్లో కుజుడు రాహువు బుధుడు కలయక వల్ల మీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన శ్రద్ధ అవసరం సకాలంలో వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి మే పంతొమ్మిది నుండి శుక్రుడు బృహస్పతితో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు అలాగే మే పద్నాలుగు నుండి సూర్యుడు ఎనిమిదవ ఇంటికి వెళతాడు ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉంచుకోవడం ఈ కాలంలో ఒక సవాలుగా ఉంటుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే శని ఐదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు మీ ప్రేమను పరీక్షిస్తాడు మీ ప్రేమలోని నిజం నిజాయితీ గురించి మళ్లీ మళ్లీ పరీక్షలు ఉంటాయి మీ ప్రియమైనవారు మీ విధేయతను పరీక్షించడం కూడా జరగవచ్చు మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మీ ప్రేమలో విజయం సాధిస్తారు మీరు మీ ప్రియమైన వ్యక్తికి వివాహాన్ని ప్రతిపాదించినట్లయితే వివాహ అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రియమైనవారు వివిధ రకాల శారీరక సమస్యలతో బాధపడవచ్చు వివాహితుల గురించి చర్చిస్తే ఏడవ ఇంట్లో శుక్రుడు వైవాహిక జీవితంలో సంబంధాలను దృఢపరుస్తాడు అలాగే ఉన్నతమైన సూర్యుడు మీ వైవాహిక జీవితంలో విభేదాల పెరుగుదలను కలగచేస్తాడు మీ జీవిత భాగస్వామి అహం వల్ల ఈ సమస్యలు కలగవచ్చు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలదు సంబంధంలో ఉద్రిక్తతలు పెరగడానికి దారితీస్తుంది మే పద్నాలుగున సూర్యుడు ఎనిమిదవ ఇంటికి వెళతాడు దీని ఫలితంగా వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది మే పదిన బుధుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు సుఖుడు కలయిక విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కలిగిస్తుంది మే పందొమ్మిదిన సుఖుడు మరియు మే ముప్పై ఒకటిన బుధుడు ఎనిమిదవ ఇంటికి వెళతారు ఇది కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని నిర్ధారిస్తుంది కుజుడు ఆరవ ఇంటిలో కూర్చుని మొదటి ఇంటిని కూడా చూస్తాడు ఇది భాగస్వాముల మధ్య కోపం స్థాయిలను పెంచుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోండి అది సంబంధాన్ని చెడగొట్టవచ్చు విద్యార్థులకు తులారాసి విద్యార్థులకు ఈ మాసం వృద్ధిని తెస్తుంది విద్యార్థులు తమ చదువు పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు కాని హార్డ్ వర్క్ కూడా చేయవలసి ఉంటుంది మేలో మీరు మీ ప్రయత్నాల వల్ల అభివృద్ధిని చూడవచ్చు మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు మీరు మీ ఇంటికి దగ్గరగా ఉన్న సంస్థలో ఉన్నత చదువులు చదవవచ్చు అధిక మార్కులు సాధించడంలో సీనియర్లు మీకు సహాయపడవచ్చు మీరు సీనియర్లతో సజావుగా సంబంధాలు కలిగి ఉండవచ్చు పోటీలలో విజయం సాధించవచ్చు పాటించవలసిన పరిహారములో గురువారం ఆవుకు నానపెట్టిన శనగపప్పు తినిపించండి శనిదేవుడి ఆరాధన మీకు జీవితంలో కీలకమైన ఫలితాలను అందిస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి